ఉత్తరాఖండ్లోని పౌడీ జిల్లాలో బస్సు నదిలో పడి ఇరవై ఐదు మంది మరణించిన ఘటన అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది ఐదు వందల లోతున్న నదిలో కొండల మధ్య బస్సు పడిపోవడంతో ఎక్కువ మంది మరణించినట్లు పోలీసులు తెలిపారు కాసేపట్లో కళ్యాణ మండపానికి చేరుకుంటామనే లోపే జరిగిన ఈ ప్రమాదం జరిగింది ప్రమాదంపై రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఉత్తరాఖండ్లో జరిగిన ఘోర ప్రమాదంలో హృదయ విదారక దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి బంధుమిత్రుల ముచ్చట్లు పిల్లల ఆటపాటలతో అప్పటి వరకు సరదాగా సాగిన ప్రయాణం విషాదాంతమైంది ఇంకాస్త దూరం ప్రయాణిస్తే కళ్యాణ మండపానికి చేరుకుంటామనే లోపే మృత్యువు వారిని కబళించింది పౌడీ జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలోని దృశ్యాలు ఇవి ధూమ్కోట్ వద్ద రికెనికల్ బిరోకాల రహదారిపై వెళుతున్న ఓ పెళ్లి బస్సు అదుపు తప్పి ఐదు వందల మీటర్లలోతున్న న్యార్ నదిలో పడిపోయింది ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఇరవై ఐదు మంది మరణించక మరో ఇరవై ఒక్క మందిని అతి కష్టం మీద రక్షించి ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో చేరిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు హరిద్వార్లోని లాల్గఢ్కు చెందిన పెళ్లి వాహనం నలభై ఆరు మందితో పౌడీ జిల్లాలోని కాండా గ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది వారు గమ్యానికి దాదాపు చేరువైన సమయంలో బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం సంభవించింది ఘటనలో అనేక మంది అక్కడికక్కడే మరణించారు గాయపడ్డ వారిలో కొందరు అతి కష్టం మీద కొండ ఎక్కి రోడ్డుపైకి వచ్చి అటుగా వెళుతున్న వారికి విషయం చెప్పారు వారి సాయంతో పోలీసులకు సమాచారం అందించారు వెంటనే పోలీసులు రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది ఉత్తరాఖండ్ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన రాష్ట్రపతి క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు బస్సు ప్రమాదం తన మనసును కలిచివేసిందన్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు బస్సు ప్రమాదంతో తన హృదయం బరవెక్కిందన్న ప్రధాని మోదీ బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని వారికి మెరుగైన వైద్యం అందిస్తామని అన్నారు